హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మాయమైపోలేదు రచయిత వీరా సుబ్రహ్మణ్యం గారు మేము ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది చూస్తుండగానే అనంతపురం దరిదాపులకు వచ్చేసాం తిరుపతిలో ఎంఏ చదువుతున్నప్పుడు నాలుగు రోజులు సెలవులు వస్తే ఇంటికి అనంతపురం పరిగెత్తేదాన్ని రైలు ఊరిని సమీపిస్తుండనగానే మనసంతా ఏదో తెలియని ఆనందంతో ఉద్వేగమైపోయేది అది ఊరు మీద మమకారమో నాన్నగారి మీద ప్రేమో మరి ఎక్కడికి పోయాయి ఆ రోజులు ఆ అనుబంధాలు ఇన్నేళ్లుగా అప్పుడప్పుడు ఊరికి వస్తూనే ఉన్నా కానీ నేనెరిగిన అప్పటి అనంతపురం కాదు ఇది ఊరు పెరిగింది జనం పెరిగారు ఇల్లు అపార్ట్మెంట్లు లెక్కలేనన్ని పెరిగాయి నేను పీజీ ఫైనల్ ఇయర్ చదువుకున్న సత్యసాయి మహిళా కళాశాలలో నాలుగేళ్లు నేను లెక్చరర్గా పనిచేసిన ఊరేనా ఇది అని ఆశ్చర్యం కలుగుతుంది అప్పటి శ్రీకంఠ టాకీస్ ఏది కాశ్మీర్ సిల్క్ దుకాణం ఏమైపోయింది టవర్ క్లాక్ ఓవర్ బ్రిడ్జ్ కోర్ట్ రోడ్ మాత్రం గుర్తుపట్టగలిగాను అంతే మిగతా ఊరు కొత్తగా అనిపిస్తుంది దూరంగా గుడి కనబడుతుంది పాపను ఒళ్ళోకి తీసుకున్నా అదిగో అటు చూడు నాలుగు గుర్రాలు లాగుతున్న రథం కనబడుతుందా అది కృష్ణుడి గుడి అంటూ కారు కిటికీలోంచి పాపకు చూపించాను అది ఇస్కాన్ వాళ్ళు కట్టిన గుడి అమ్మ ఎట్ ద హార్సెస్ అంటూ వాళ్ళమ్మకు చూపిస్తుంది దాని కళ్ళు మెరుస్తున్నాయి కారు వేగం తగ్గించాడు డ్రైవర్ నీకు కృష్ణుడు అంటే ఇష్టం కదా పాప తల వెంట్రుకలు వెనక్కి తోస్తూ అంది వాళ్ళమ్మ యా ఐ లవ్ లార్డ్ కృష్ణ అండ్ ఐ లైక్ చోటా భీమ్ టూ అంది కారు కళ్యాణదుర్గం దారి పట్టింది సాయంత్రంలోగా చిక్మంగులూరు చేరాలని మా ఆలోచన అక్కడ గ్రాండ్ కృష్ణ హోటల్లో గదులు తీసుకున్నారు బెంగళూరు మీదుగా ఉన్న దారిలో వెళ్తే ఇంకో రెండు వందల కిలోమీటర్ల దూరం అవుతుందట అందుకని కళ్యాణదుర్గం మీదుగా పోదామన్నారు ప్రయాణం ఏర్పాట్లన్నీ మా అమ్మాయి అల్లుడు చూసుకున్నారు వాళ్ళు ఎక్కమన్న చోటు కారు ఎక్కడం దిగమన్న చోటు దిగడం వరకే మా వంతు శృంగేరి సారధాంబను చూడాలని నా చిరకాల వాంచ ఈ యాత్ర అందుకే ఆస్ట్రేలియా నుండి నెల రోజులు సెలవులో వచ్చిన తులసి తలుపు ఇది రెండేళ్ల క్రిందట వచ్చినప్పుడు తిరువన్నమల్లై చిదంబరం వైదీశ్వర కోవెల వేలూరు స్వర్ణాలయం అన్నీ చూపించింది ఈసారి శారదాంబను చూసే అదృష్టం కలుగుతుంది కళ్ళు మూసుకొని కూర్చున్న నా మనసు చిన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకొని తిరిగిన కాకినాడ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది అమ్మకు దైవభక్తి ఎక్కువ ఆమె ఇష్టదైవం వెంకటేశ్వరుడైనా అందరు దేవతల్ని పూజించేది కాకినాడ ఇంట్లో హాల్లో శృంగేరి పటం పెద్దది ఉండేది అప్పుడు పడింది నా మనసులో శృంగేరి వెళ్ళాలని ఇప్పటికి ప్రాప్తం కాబోతుంది గతుకులు రోడ్డు మీద ఎద్దుల బండిలా ఎగిరిపోతున్న కారు కుదుపులకి కళ్ళు తెరిచాను పాప కడుపు మీద బుల్లి చేతులతో నొక్కుంటుంది ఏం నాయనా ఈ దారంతా ఇంతేనా ఏమిటి పాపను వీపు మీద రాస్తూ డ్రైవర్ని అడిగాను లేదమ్మా రోడ్డు రిపేర్లో ఉంది అందుకే పక్క నుంచి తీసుకెళ్తున్నా ఈ బస్టాండ్ లోపల నుంచి పోయి ఆ పక్క ఎక్కితే సరి అన్నాడు కళ్యాణదుర్గం బస్టాండ్కు వచ్చామా నమ్మలేనట్టు అడిగాను అవునమ్మా జనాల మధ్య నుండి మట్టి రోడ్డు మీద కారు ముందుకు పోనిస్తూ అన్నాడు కారు కిటికీలోంచి తల బయటకు పెట్టి చుట్టూ చూస్తున్నాను తప్పిపోయిన జ్ఞాపకాలని వెతుక్కుంటున్నట్టు అంతా ముప్పై ఏళ్ళ క్రింద ఉన్నట్టే ఉంది చిన్న చిన్న అంగళ్ళు పళ్ళ దుకాణాలు టీ కొట్లు మధ్యలో బట్టల అంగళ్ళు దుమ్ము ధూళి జనం అన్నీ ఆ ఇల్లు కనబడుతుందా గుర్తుపట్టగలనా ఇన్నేళ్లైనా అలాగే ఉంటుందా మళ్ళీ జ్ఞాపకాలు మనిషి అంటేనే జీవితకాల అనుభూతులు జ్ఞాపకాల పోగులు పెళ్ళయ్యాక సత్యసాయి కళాశాల ఉద్యోగానికి రాజీనామా చేసేశాను ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగానికి ప్రయత్నిస్తే మడకసిరా జూనియర్ కాలేజీకి వేశారు ఆయన నెల్లూరు నేను మడకసిర ఎలా కానీ ఉద్యోగాల్ని వదులుకోలేం ముగ్గురు ఆడపిల్లలు ఒక్కరి సంపాదనతో వాళ్ళకి మంచి భవిష్యత్తును ఇవ్వగలమా ఆరేళ్ళ పెద్ద పాపను ఆయన దగ్గరే వదిలి నాలుగేళ్ళు ఏడాది ఉన్న చిన్నవాళ్ళిద్దరిని వెంట పెట్టుకొని మడకశిర వచ్చి ఉద్యోగంలో చేరాను కాలేజీకి దగ్గరగా ఇల్లు దొరకలేదు అదృష్టం ఏమిటంటే ఆయన స్నేహితుడు రాముగారు అక్కడే ఉన్నారు కాబట్టి నెల రోజులు వాళ్ళింట్లోనే ఉన్నాను వాళ్ళెవరూ నాకు పరిచయం లేకపోయినా కానీ నన్ను ఆత్మీయంగా ఆదరించారు ఆకలి తెలిసి నాకు అన్నం పెట్టేది ఆయన ఇల్లాలు నా పిల్లలిద్దరినీ వాళ్ళ పిల్లల్లాగా దగ్గరకు తీసుకున్నారు నెల తిరిగేసరికి నెల్లూరు నుండి వచ్చి అద్దె ఇంట్లోకి మారే ఏర్పాటు చేశారు శ్రీవారు నాలుగేళ్లు రెండో పిల్లని సరస్వతి మందిరంలో చేర్పించారు దాన్ని బండిబడి అని పిలుస్తారు వాళ్ళు ఎందుకంటే పిల్లల్ని ఒంటెద్దు బండి మీద పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లేసారు అందుకనే ఆ పేరు చిన్నపాలనా పాలనా చూసుకోటానికి బుమామ్మను ఇంట్లో పనికి పెట్టారు ఆ దేవుడే పంపినట్టు నాకు తోడుగా జువాలజీ లెక్చరు శాంతం సహృదయం మూర్తిభవించిన వ్యక్తి ఇంకో నెల తిరిగేసరికి నెల్లూరులో మా పక్కింటి ఆవిడ రాసిన ఉత్తరం వచ్చింది అన్నయ్య గారికి పసిరికలట బాగా చిక్కిపోయారు ఎవరో స్టూడెంట్ కుర్రాడు వండి పెడుతున్నాడు పాపను చూసుకునే ఓపిక లేదా ఆయనకు మీకు విషయం తెలిస్తే రాకుండా ఉండరు కదా అందుకే అన్నయ్య గారు మీకు చెప్పకుండా దాచిపెట్టారేమో అని నేనే ఈ ఉత్తరం రాస్తున్నా అది సారాంశం పిల్లలతో ఒంటరిగా పడుతున్నానని పది రోజుల క్రితం నాన్నగారు నా దగ్గరకు వచ్చారు ఆ ఉత్తరం ఆయనకు చూపించి కన్నీళ్ళు పెట్టుకున్నాను ఏం చేయను నాన్నగారు అని అడిగాను నీకు ఉద్యోగం కన్నా ఆయన ఆరోగ్యం ముఖ్యమమ్మా సెలవు పెట్టి బయలుదేరు అన్నారు అదిగో అప్పుడు పిల్లలిద్దరినీ తీసుకొని దొరికిన బస్సు ఎక్కి బయలుదేరాను ఈ కళ్యాణదుర్గం బస్టాండ్లో ఆగినప్పుడే పాప ఏడుపు మొదలైంది ఫ్లాస్క్లో నీళ్లు లేవు దానికి ఆవుపాలు గేదెపాలు పడవు డబ్బాపాలు కలపాలి పిల్లలిద్దరినీ వెంటబెట్టుకొని కిందకి దిగి వేడి నీళ్ళ కోసం రెండు టీ బంకుల్లో అడిగాను లేవన్నారు జనం కిక్కిరిసి ఉన్నారు అదిగో అప్పుడు కనబడింది పక్కనే ఉన్న పచ్చిళ్ళు శివాత్మిక ఆ ఇంటికి ఎంత మంచి పేరు పెట్టారు వెళ్ళి తలుపు తట్టాను ఎవరో ఇంచుమించు నా వయసున్న ఇల్లాలే తలుపు తీసి ఏం కావాలి అని కాస్త దూరంగా నిలబడి అడిగింది పాపకి పాలు కలుపుకోటానికి వేన్నీళ్ళు కావాలి అక్కడ అడిగితే లేవన్నారు నిస్సహాయత వల్ల నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఆవిడ నన్ను పిల్లల్ని చూసి ఏమనుకుందో తలుపు పూర్తిగా తెరిచింది లోపలికి రండి నేను వంటింట్లోకి వెళ్ళకూడదు మీరే వెళ్ళి స్టవ్ వెలిగించి నీళ్లు కాగబెట్టుకోండి అంది పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి నీళ్లు మరిగించి పాలు కలిపాను మరి కాసిని వేడి నీళ్లు ఫ్లాస్క్లో పోసుకున్నాను హాల్లోకి వచ్చి ఏడుస్తున్న పాపను ఒళ్ళో వేసుకొని పాలసీసా నోటికి అందించాను నాకు దుఃఖంతో మరోవైపు ఆనందంతో నోటమాట రావటం లేదు ముక్కు మొఖం ఎరగని మనిషి ఇంట్లోకి రానిచ్చి వంటిల్లు అప్పగించింది ఆ ఇల్లాలి వైపు కన్నీళ్లతో చూసి చేతులు జోడించాను జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలతో వెళ్తున్నారు అందామే అమ్మమ్మ మై టమ్మీ హర్డ్స్ నా చేతులు పట్టుకొని తన బుల్లి పొట్ట మీద పెట్టుకుంటూ అంది తులసి కూతురు ఆ పిలుపుతో ఇహం లోకంలోకి వచ్చాను కారు ప్రయాణంలో దానికి కడుపులో తిప్పుతుందమ్మా ఒక్కసారి వాంతి చేసుకుంటుంది కూడా అందుకే ద్రవాహారం ఇవ్వలేను ప్రయాణంలో అంది తగ్గిపోతుందిలే తల్లి అన్నాను పొట్ట మీద రాస్తూ నో ఇట్ హార్ట్స్ ఎ లాట్ అమ్మా నొసలు ముడికేసి గొనిగింది పాప ఓకే టెల్ మీ ఇన్ ది స్కేల్ ఆఫ్ టౌన్ హౌ మచ్ పాప వీపు నిమ్ముతూ అడిగింది తులసి నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను సిక్స్ అంది పాప అమ్మా ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో చూద్దాం అంది తులసి కారు కొంచెం పక్కగా ఆపు ఎవరినైనా అడుగుదాం అన్నాడు అల్లుడు అటువైపు ఏదో బోర్డు కనబడింది డాక్టర్ క్లినిక్ పేరుంది అది ఎక్కడుందో ఎవరిని అడగాలి అటు ఇటు చూస్తుంటే కనబడింది ఆ ఇల్లు అదే ఇల్లు బయట రాతి పలక మీద ఇంటి పేరు చెక్కుంది శివాత్మిక అని వాళ్ళని అడిగితే సరే ఎక్కడో చెప్తారు ఒకవేళ ఆ క్లినిక్ వాళ్ళదే అయితే మా అదృష్టం గేటు తీసుకొని లోపలికి నడిచాను నాలుగు మెట్లకి తలుపు మీద చిన్నగా తట్టాను ఎవరది ఏం కావాలి కిటికీలోండి చూస్తూ కటువుగా అడిగిందో స్త్రీ ముప్పై ఏళ్ల క్రితం ఆదరించిన ఆ ఇల్లేనా ఆ ఇల్లాలేనా ఈమె అలాగే ఉంది ముఖాన బొట్టు లేదు వయసుకి మించినా అమ్మ మా మనవరాలికి కడుపు నొప్పిగా ఉంది ఇక్కడ డాక్టర్ క్లినిక్ బోర్డు ఉంది అది ఎక్కడో చెప్తారా లేక ఇదే డాక్టర్ గారు ఇల్లా ఆయన ఇంట్లో ఉన్నారా ఒక్కసారి తలుపు తీయండి బ్రతిమిలాడాను మాకే అడ్రస్సు తెలియదు ముందుకు పోయి ఇంకెవరినైనా అడగండి కిటికీ తలుపు భల్లున మూసిందామే లోపల నుండి పెద్దగా మాటలు వినబడుతున్నాయి గేటు తీసుకొని దర్జాగా లోపలకు దూరేస్తారు డాక్టర్ కావాలట బిడ్డకు కడుపునొప్పట ఎన్ని మోసాలు నేర్చారు మంచినీళ్ళు అడిగివ్వబోతే మెడలోని గొలుసులాక్కుంటున్నారు ఎవరిదో చిరునామా చూపి ఇల్లెక్కడా అని అడుగుతూ క్షణాల్లో తాలిబొట్టు తెంపుకుపోతున్నారు సందు దొరికితే చాలు ఎవరిని నమ్మడానికి లేదు అంటుందామె పెద్దగా అవునత్తయ్య అసలు ఆ గేటు తాళం వేసి ఉంచితే మేలు ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా మొన్న మా వాళ్ళ ఇంట్లో ఇలాగే సార్ టీవీ రిపేర్ చేయమన్నారు అని లోపలికొచ్చి కత్తి చూపించి కనబడినవన్నీ దోచుకుపోయారట ఈ మోసాలు వేషాలు చాలా ఈ మధ్య ఆడదొంగలు ఎక్కువయ్యారు ఏదో దేవుడి పూజ అని ఇంట్లోకి వచ్చి విభూది మొఖాన పెడతారట అంతే విభూది పెట్టించుకున్న వాళ్ళు సృహ తప్పి పడిపోతారట ఆ పైన శుభ్రంగా నగలు వస్తువులు లూటీ చేసుకుపోతున్నారు ఆటో రిక్షాలోనూ అంతేనట లేడీసే కదా అని ఎక్కితే వాళ్ళు మధ్యలో దిగిపోతారు వీళ్ళ గమ్యం చేరక చేసుకుంటే పర్సు ఖాళీగా ఉంటుందట అంటుంది కోడలు మనసంతా ముద్దుబారిపోయినట్టయింది బస్సులోనూ రైలు ప్రయాణాల్లోనూ స్నేహాలు కలుపుకొని కష్ట సుఖాలు కలబొసుకునే జాతి మనది పక్కనున్నవాడికి పెట్టకుండా తినటం మహా పాపం అనుకునే సంస్కృతి మనది పండో పులిహారో మనం తినే ముందు పక్కనున్న ప్రయాణికుడికి ఇవ్వటం మన అలవాటు కానీ ఇవాళ కాలం ఎలా ఉంది అపరిచితులు ఏమి పెట్టినా తినాలంటే భయం బిస్కెట్ల్లోనూ మత్తుమంది కలిపిస్తున్న వైనాలు కూల్ డ్రింకుల్లో విషం ఉండొచ్చు ఎలాగో ఆ కూల్ డ్రింకుల్లో విషమే ఉండొచ్చు దోచుకోవటం ముఖ్యం ప్రయాణంలో పరిచయమైన వారి ద్వారా మా అక్కకు సంబంధం కుదిరిందట ఇది ఇప్పుడైతే పేరు అడ్రస్సు అన్నీ ఇచ్చి మీ గదిలో మా సామాను పెట్టుకుంటాం అని వాళ్ళు అటు వెళ్ళి వచ్చేంతలో విలువైన వస్తువులు మాయం చేస్తున్నారు మనిషి మీద మనిషికి నమ్మకం మాయమైపోతుంది మనిషిలో మనిషితనం కూడా మాయమైపోతుందా భగవంతుడా గేటు దాటి కారు దగ్గరికి నడిచాను వాళ్ళకు తెలియదట అన్నాను నిస్సృహగా పాప ఏడుస్తుంది ఎవరో పెద్ద ఆయన కారులోకి తొంగి చూశాడు ఏం కావాలా ఎవరింటికి పోవాలా అని అడిగాడు ఇక్కడ ఏదైనా క్లినిక్ ఉందా పాపకి నొప్పి అన్నారు శ్రీవారు అట్లా నేరుగా బోయి రైటుకు తిరిగితే వస్తాది పోండి ఆయన సానుభూతిగా చూస్తూ వయసు అరవై పైనే ఉంటుంది చేతిలో ప్రయాణం సంచుంది సరే నేనే చూపిస్తా పా అని ముందుకు నడిచాడు కారెక్కు సామి డ్రైవర్ పిలిచాడు ఆయన వెనక్కు వచ్చి కారెక్కాడు పాటు క్లినిక్లోకి వచ్చాడు ఎవరో కర్నూలు నుండి వస్తున్నారు సారు పాపం బెడ్ ఏడుస్తుంది చూడండి అంటూ డాక్టర్కు సిఫార్సు చేశాడు డాక్టర్ పాపను పరీక్ష చేసి ఇచ్చాడు వెనక్కి వెళ్ళిపోమంటారా అని అడిగింది తులసి నథింగ్ టు వర్రీ ప్రయాణం చెయ్యొచ్చు అన్నాడాయన ధైర్యం చెప్తూ ఫీజు చెల్లించి బయటకు వచ్చాం నేను వస్తాను సారు అంటూ బయలుదేరాడు మాకు సహాయపడిన మనిషి అయ్యా మీరిప్పుడే ఊరి నుండి వచ్చి దిగినట్టుగా ఉన్నారు ఏమనుకోకుండా మాకు సహాయం చేశారు ఇంట్లో పిల్లలకి స్వీట్ కొనివ్వండి మా తృప్తి కోసం అంటూ రెండు వందలు ఆయన చేతిలో పెట్టబోయారు శ్రీవారు అయ్యో వద్దు సార్ మనిషికి మనిషి సహాయకపడకపోతే ఎట్లా సార్ పాప బావుంటే అంతే చాలు వస్తాను సార్ అంటూ వెళ్ళిపోయాడు నాకు మనసు తేలికైపోయింది మనసులోనే శృంగేరి సారదాంబ రూపాన్ని స్మరించుకొని నమస్కరించుకున్నాను నేను భయపడినట్టు మనిషితనం మాయమైపోలేదు పూర్తిగా ఎన్ని భయాల మధ్య మోసాల మధ్య బతు బతుకుతున్నా గాని ఇంకా మనిషి మనిషిని నమ్ముతున్నాడు తోటివాడికి సహాయపడుతున్నాడు ఈ మంచితనం కాపాడుకునే మానవత్వం మనకివ్వు భగవంతుడా అనుకుంటూ కారెక్కాను కారు చిక్కమంగళూరు వైపు సాగిపోతుంది